ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. దాన్ని యాదృచ్ఛిక మనాలో, దేవుడి శాపమనాలో, మరొకటి అనాలో తెలియదు, కానీ ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక మహమ్మారి విజృంభిస్తోంది, మానవాళిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది, లక్షల మందిని చంపేస్తోంది. ప్రస్తుతం 2020లో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని చూస్తూ ఉంటే ఇది నిజమేనా అనిపిస్తుంది. చైనాలోని వుహాన్ కేంద్రంగా 2 నెలల క్రితం వెలుగులోకొచ్చిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతాపం చూపుతోంది, ప్రజల ప్రాణాలు తీసేస్తోంది. 80 దేశాలకు కరోనా వ్యాపించింది. కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 100,000 చేరుతోంది. మృతుల సంఖ్య 3,000 దాటింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న 10 దేశాల్ని పరిశీలిస్తే చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, సింగపూర్, అమెరికాగా నమోదయ్యాయి. భారతదేశంలోనూ కరోనా వైరస్ కోరల్ చేస్తోంది. ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోవడం హడలెత్తిస్తోంది. ప్రపంచ చరిత్రను ఓసారి పరిశీలిస్తే ప్రతి 100 ఏళ్లకు ఒక మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది, వేల నుంచి లక్షల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇప్పుడు మరోసారి అంటే 2020లో ఆ 100 ఏళ్ల సైకిల్ రిపీట్ అయ్యిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి వచ్చిన మహమ్మారి విషయానికొస్తే ముందుగా 1720లో ప్లేగ్ విలయ తాండవం చేసింది, 1820లో కలరా కల్లోలం రేపింది, ఇక 1920లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని విలవిలలాడేలా చేసింది. ఇప్పుడు 2020లో కరోనా వైరస్ ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఫ్రాన్స్లోని మర్సైస్లో ప్లేగ్ మొదట బయటపడింది. ఎలుకల నుంచి వచ్చిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50,000 మందిని బలి తీసుకుంది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దాదాపు 7 ఏళ్ల పాటు ప్రతాపం చూపించింది. ఈ వ్యాధి కారణంగా 100,000 మంది చనిపోయారు. ఊర్లకు ఊర్లు ఊడ్చేసింది. ఆ వ్యాధి తీవ్రత ఎంతెలా ఉండేదంటే ప్లేగ్ వ్యాధితో మరణించిన వారిని ఒక్కొక్కరిగా పూడ్చిపెట్టడం కష్టంగా మారి సామూహిక దహనాలు చేశారు. ప్లేగ్ వ్యాధికి 100 ఏళ్లు పూర్తవుతూ ఉండగానే ఈ కలరా వ్యాధి బయటపడింది. మన భారతదేశంలోని కోల్కతా నగరంలో తొలిసారి ప్రబలింది. మన దేశంలో ఇదివరకే చాలాసార్లు కలరా వచ్చినప్పటికీ ఈసారి ప్రబలిన కలరా మాత్రం యూరప్ వరకు వ్యాపించింది. ఆసియా, యూరప్ ఖండాలను వణికించింది. ఆగ్నేయ ఆసియా దేశాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ వ్యాధి కారణంగా 100,000 మందికి పైనే చనిపోయారు. బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. కలరా గురించి ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం. కలరా వ్యాధి వచ్చిన మరో 100 ఏళ్లకు అంటే 1920లో స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. ఈ ఫ్లూ పేరు చెప్తే ఇప్పటికీ అంతా ఉలిక్కి పడతారు. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా 1 కోటి మంది మరణించారు. ఈ సృష్టిలో అతి పెద్ద విషాదం మిగిల్చిన అతి భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ గుర్తుండిపోతుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక ప్రాణాలు బలిగొన్న వైరస్గా దీన్ని ఇప్పటికీ పరిగణిస్తారు. స్పానిష్ ఫ్లూ వచ్చిన 100 ఏళ్లకు అంటే 2020లో చైనాలో కరోనా వైరస్ మహమ్మారి వచ్చింది. చైనాలోని వుహాన్లో వెలుగుచూసిన ఈ వైరస్ ఇప్పుడు 80 దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికీ 80 దేశాలకు వ్యాపించింది. 2 నెలలవుతున్నా ఈ వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. దీంతో ప్రపంచం మొత్తం భయపడుతోంది. ఇప్పటికే 3,000 మందికి పైగా ఈ వైరస్ కారణంగా చనిపోయారు. 100,000 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకెంతమందిని ఈ వైరస్ చంపుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. ప్రపంచ చరిత్రను చూస్తూ ఉంటే ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ప్రపంచాన్ని వణికించే ప్రాణాంతక మహమ్మారులొచ్చాయి. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న తీరు చూస్తూ ఉంటే హిస్టరీ రిపీట్ అవుతుందా అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్లో ఎల్ తరహా వైరస్ ప్రమాదం డ్రాగన్ కంట్రీలో పుట్టి పక్క దేశాలకు వ్యాపిస్తూ ప్రస్తుతం 60కి పైగా దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. ఆ తర్వాత దాని పేరు కోవిడ్-19 వైరస్గా మార్చేశారు. చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మిగతా దేశాల్లో మాత్రం వణుకు పుట్టిస్తోంది. ఇక భారత్లో బుధవారం నాటికి 29 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కరోనా వైరస్ ఒకటే రకం కాదట, దీనిలో 2 రకాలుగా ఉన్నాయని తేల్చింది ఓ పరిశోధన. కరోనా వైరస్పై
పెకింగ్ షాంఘై వర్సిటీలకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. 103 కరోనా నమూనాలను సేకరించి పరిశోధనలు జరిపారు. కోవిడ్ 19లో ఎల్ఎస్ అనే రెండు జాతులున్నట్లుగా తేల్చారు. ఈ రెండు రకాల్లో ఎస్ రకం మొదటి నుంచి ఉండగా జన్యు ఉత్పరివర్తనం కారణంగా ఎల్ రకం పుట్టుకొచ్చిందని ఆ అధ్యయనం తేల్చింది. అంతేకాదు, ఎస్ రకం కంటే ఎల్ రకమే అత్యంత ప్రమాదకరమైనదని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎల్ రకం ఇన్నాళ్లు ఎక్కువగా వ్యాపించినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో దాదాపు 70% ఎల్ రకం వైరస్ నుంచే సోకినట్లుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అది కొంత తగ్గుముఖం పట్టినా అంతగా ప్రమాదం లేని ఎస్ రకం వైరస్ కూడా నెమ్మదిగా వ్యాపిస్తోందని ఆ పరిశోధనలో పేర్కొన్నారు.